తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేదే బతుకమ్మ. బతుకమ్మ జనపదులు ఆడే ఆట. బతుకమ్మ అనేక ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి బతుకమ్మ ఏంటి అసలు? మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు మహా బతుకమ్మని అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన పట్టణం పల్లె అనే తేడా లేకుండా అందరూ కూడా గొప్పగా పూజిస్తారు, గొప్పగా ఆడతారు. విచిత్రం ఏంటంటే భగవంతుణ్ణి పుష్పాలతో పూజించడం అనేది ఆనవాయితీ, కానీ పుష్పాలనే భగవంతునిగా భావించి పూజ చేసేటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ బతుకమ్మ పండుగది. మరి ఏంటి అసలు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంది తెలుసుకుందాం. మనతో వేద పండితులు వంశీ ఉన్నారు. అయ్యా ఏంటి, ఎట్లా చూడవచ్చు బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబగే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులు శరద్ ఋతువులో వచ్చే మొదటి 9 రోజులను శరన్నవరాత్రులుగాను, మరియు ఆఖరి రోజు దశమి రాజరాజేశ్వరీదేవి అవతారం దశమి రోజున విజయదశమిగాను మనం ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. అసలు శరన్నవరాత్రులు అనగానే మనకు గుర్తుకు వచ్చేది అమ్మవారి 9 రూపాలు. మనలో ఉన్నటువంటి 9 చెడు దుర్గుణాలను అమ్మవారు 9 దుర్గ రూపాల్లో వచ్చి ఆ చెడును నాశనం చేయడమే ఈ శరన్నవరాత్రుల యొక్క ప్రత్యేకత. అందుకే విజయాలు ఎప్పుడైతే మన దుర్గుణాలన్నీ తొలగిపోతాయో విజయదశమి నాడు విజయదశమి విజయాలన్నీ కూడా సమకూరుతాయి. మనం దుర్గుణాలను వదులుకున్నప్పుడే మనకు విజయాలు సమకూరుతాయని ఈ విజయదశమి యొక్క వాశిష్టత ప్రాశిష్టత. అలాగే ఈ అమ్మవారు దక్షయజ్ఞంలో పడినప్పుడు అమ్మవారిని శివుడు తీసుకొని వెళ్తుండగా అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తిపీఠంగా పడ్డది. అలా పడ్డప్పుడు అమ్మవారిని బతుకు తల్లి బతుకమ్మ అమ్మ నీవు బతకాలి అని అమ్మవారిని పుష్పాలతో రోజు ఒక రకమైనటువంటి పుష్పాలతో పూజిస్తూ అమ్మవారిని బతకాలని జానపదులు అంటే గిరిజన ప్రాంతాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అమ్మవారిని బతుకమ్మ బతుకమ్మ అన్నారు. అప్పటి నుండే అమ్మవారిని పుష్పాలలోకి ఆవాహన చేసుకుని గౌరీదేవతను అమ్మవారిని ఆ పువ్వులలో పెట్టుకొని అమ్మవారిని బతుకమ్మగా పూజించడం 9 రోజులు 9 బతుకమ్మలు అంటే నవదుర్గలను ఆ బతుకమ్మలో ఆవాహన చేసి 9 రోజుల్లో లాస్ట్ రోజు అష్టమి నాడు దుర్గాష్టమి రోజు బతుకమ్మను ఆరాధించి నదిలో విడిచిపెట్టడం. మనం ఎలా అయితే నిమజ్జనం చేస్తామో అలాగే బతుకమ్మను కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాంటి విశేషమైనటువంటి ఈ శరన్నవరాత్రులలో ఆ అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషం. అందులోనే మనం చూసుకున్నట్టయితే వాతావరణంలో కూడా శరద్ ఋతువు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు శరీరాలలో కూడా మార్పులు సంభవిస్తాయి. అలాంటప్పుడు ఆ శరీర మార్పులన్నీ కూడా తొలగిపోవడానికి దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శరీరంలో సత్వ ఏర్పడుతుంది. శాకాంబరీదేవిలాగా వచ్చి అన్నపూర్ణాదేవిగా వచ్చి ఆ భక్తులందరినీ ఆదుకునే తల్లిగా ఈయన శరన్నవరాత్రుల్లో జరుగుతాయి. ఇదే విధంగా మన మహాశక్తి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. చండీయాగం జరుగుతుంది, రోజు చతుష్షష్టి పూజా కార్యక్రమాలు, మరియు ఆ దుర్గా సప్తశతి ఆ భాగవతం కూడా చెప్పడం జరుగుతుంది రోజు సాయంత్రం. అలాగే పారాయణాలు, కుంకుమార్చనలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది బతుకమ్మ యొక్క విశిష్టత. ఈరోజు మొదలైనటువంటి ఎంగిలి పూజ బతుకమ్మతో మొదలయ్యి దుర్గాష్టమితో అంతమయ్యేటువంటిది బతుకమ్మ పండుగలో అనేక విశేషాలు దాగి ఉన్నాయి. సాక్షాత్తు శ్రీచక్ర సంచారణి రూపమే బతుకమ్మ ఆకారంలో పూజిస్తారు అని చెప్పేసి నానుడి ఉంది. ధర్మపురికి సంబంధించినటువంటి మరొక కథ కూడా ప్రాచుర్యంలోకి ఉంది. అనేక కథలు ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే ఎవరి విశ్వాసంతో వారందరూ కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.